हेलो फ्रेंड्स, दिस इज योर पवनंद। मीरु चूस्तुन्नारु पवनंद फैक्ट्स प्लस चैनल। वेंटने दीनी सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्नटुवंटि बेल ऐकान कूडा टंगम अनि चेप्पि कोट्टेसुकोंडि। ఇక లేట్ చేయకుండా ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఇవాల మన టాపిక్ వచ్చేసి స్టార్ హోటల్ మెనూలో చద్దన్నమా చద్దన్నమా అంటూ దాన్ని ఎంతో తేలిగ్గా తీసి పడేస్తుంటాం। కానీ ఇప్పుడు ఆ చద్దన్నమే అనేక వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద అల్లోపతి వైద్యులు పరిశోధకులు శాస్త్రీయంగా చెప్తున్నారు। దాంతో స్టార్ హోటళ్లు సైతం ఈ చద్దన్నాన్ని తమ మెనూలో చేర్చేస్తున్నాయి। ఇంతకీ అంత ఘనం అందులో ఏముంది? చద్దన్నమా కావాలని చేసుకొని తింటున్నారా? ఆశ్చర్యంగా వినిపించినా ఇది నిజమే। ప్రతి ఇంట్లోనూ అన్నం అంతో ఇంతో మిగులుతూనే ఉంటుంది। మర్నాడు దాన్ని ఏ పులిహోరో కలుపుకోవడం మనకు తెలిసిందే। కానీ ఇక్కడ మన చద్దన్నం అది కాదు। కుక్కర్లు లేని కాలంలో అన్నం వండి గంజి వార్చేవారు। ఓ కొండలో అన్నం వేసి నీళ్లు కాస్త గంజి పోసి దబ్బా లేదా నిమ్మ ఆకు వేసి ఒకటి నుంచి మూడు రోజులు పులియబెడతారు। కొందరు అచ్చంగా నీళ్లు పోసి పులియబెట్టేవారు। ఉదయాన్నే ఆ అన్నంలో కాస్త మజ్జిగో పెరుగో వేసి ఉల్లిపాయ మిరపకాయ నంజుకొని అలా అలా తినేసేవారు। దీన్నే తర్వాని అనేవారు। అదే అసలైనటువంటి చద్దన్నం, పుష్టికరమైనటువంటి ఆహారం। దీన్నే ఫెర్మెంటెడ్ లేదా ప్రోబయోటిన్ రైస్ అని పిలిచేవారు। అయితే కొందరు మిగిలినటువంటి ఆ అన్నంలో ఉదయాన్నే పులిసినటువంటి మజ్జిగ పోసుకొని తినేవారు। అలాగే అన్నంలో నీళ్లు పోసి కాసిన పాలు పెరుగు వేసి తోడు పెట్టుకొని వేసవిలో ఉదయాన్నే తినడము వాడుకలో ఉంది। మొత్తం మీద అన్నాన్ని నీళ్ళలోనో గంజిలోనో పులయనిచ్చి తినడం దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది। అస్సాంలో దీన్ని పోయటా బాత్ అంటే, బీహారీలు జీల్ బాత్, తమిళులు పలయా సాదం, బెంగాల్ ఒడిశాల్లో ఫకాలా బాత్ అంటారు। ఏటా మార్చి నెలలో అయితే ఒడిశా వాసులు చద్దన్నానికి దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు। అందుకే ఆ రోజున ఒడిశా రెస్టారెంట్ల మెనూలో ఇది తప్పక ఉంటుందట। కొత్త సంవత్సరం రోజున దీన్ని తినడం బెంగాలీల సాంప్రదాయం కూడా। నీళ్ళలో రాత్రంతా పులిసినటువంటి అన్నానికి కాస్త పెరుగు, ఆవ నూనె, జీలకర్ర, ఉల్లి, పుదీనా జోడిస్తారట అక్కడ। విందు భోజనంలో అయితే ఇలస, చేప ముక్కలు, ఆలు బజ్జీ, మామిడికాయ, పప్పు వంటి వాటితో చద్దన్నం వడ్డిస్తారట। ఈ పులిసిన అన్నం తింటే పులికి ఉన్నంత బలం వస్తుందనేది ఈశాన్య భారతీయుల నమ్మకం। దీని గొప్పతనం గురించి ఆ నోట ఈ నోట విన్న పాశ్చాత్యులు పసుపు పాలు తాగినట్లే ఇప్పుడు గంజన్నాన్ని కూడా రుచి చూస్తున్నారు। అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ ఇందులోని ఉపయోగాల్ని పేర్కొనడంతో మళ్ళీ మన దగ్గర ప్రాచుర్యంలోకి రావడమే కాదు, స్టార్ హోటళ్ల మెనూలో కూడా ఇది చేరిపోయిందన్నమాట। దీంతో ఆధునిక షెఫ్లు పెరుగు, కొబ్బరి తురుము, కరివేపాకు, ఆవకాయ, దబ్బకాయ బద్ద వంటి వాటిని చద్దన్నానికి జోడించి మరీ వడ్డిస్తున్నారు। ఒకప్పుడు రైతులు కూలీలు ఉదయాన్నే చద్దన్నమే తిని పొలం పనులకు వెళ్ళిపోయేవారు। ఇది తినడం వలన అలసిపోకుండా పని చేసుకునేటువంటి వారు, వేసవిలో వడదెబ్బ తగిలేది కాదు, చద్దన్నం వలన చలవ అనేది అందుకే కాబోలు। కానీ క్రమేణా ఇది పేదవాళ్ళ ఆహారంగా స్థిరపడిపోయింది। అయితే జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాలని చద్దన్నం హరిస్తుందని, మంచి బ్యాక్టీరియాని పెంచి పిత్త లక్షణాలను తగ్గించడం ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందని ఆయుర్వేదం ఎప్పుడో పేర్కొంది। అందుకే అది మన దగ్గర పూర్వం నుంచి వాడుకలో ఉంది। దాన్నే ఇప్పుడు ప్రోబయోటిక్గా అల్లోపతి చెప్తుంది। దీనికి తోడు పొట్టలోని బ్యాక్టీరియా లోపం వలన మతిమరుపు, అల్జీమర్స్, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు। కాబట్టి ప్రోబయోటిక్ ఆహారాన్ని తీసుకొని తీసుకోవాలని నిపుణులు చెప్పడంతో అందరి దృష్టి చద్దన్నం మీదకు మళ్ళింది। పులియబెట్టినప్పుడు అందులో చేరినటువంటి బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందడం వలన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సైతం అందులో పెరుగుతున్నాయి। మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టినటువంటి అన్నంలో ఐరన్ 21% ఎక్కువట। దీన్ని క్రమం తప్పకుండా తినేవాళ్ళు B12 విటమిన్ సమృద్ధిగా ఉండి అలసటకు గురికారట। ఇది బలవర్ధకమైనటువంటి ఆహారమని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని, రక్తహీనత ఉండదని, దంతాలు ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు। అల్సర్లు, పేగు సమస్యలు ఉన్న వాళ్ళకి పరమౌషధంలా పనిచేస్తుందట। ఇందులోని బ్యాక్టీరియా వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బీపీ, మలబద్ధకం తగ్గుతాయి। ఇంకా B6, B12 విటమిన్లు కండరాల నొప్పుల్ని తగ్గిస్తాయి। గంజిలోని విటమిన్ ఇ, ఫెరూలిక్ ఆమ్లం,
కొలాజెన్ల వల్ల చర్మం మృదువుగా ఉంటుంది, అలర్జీలు త్వరగా రావు. సో చద్దన్నం సంగతి అర్థమైంది కదా? మరి ఇవాళ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి పవన్ అందా ఫ్యాక్స్ బస్ ఛానల్, అండ్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టేసండి. అండ్ దిస్ ఈజ్ యువర్ పవన్ అందా.